పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణయ్యపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కారుమూరు నాగేశ్వరరావు, తలారి వెంకట్రావు, కవూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రైవేటు స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తుంటే టీడీపీ నాయకుల శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్పై ఉన్న అభిమానాన్ని ప్రజల గుండెల నుంచి తొలగించలేరని వైవి అన్నారు. ఈరోజు ఉదయం నుంచి రాజశేఖర రెడ్డి గారు విగ్రహం ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకుంటుంటే ఆ విగ్రహాన్ని తొలగించాలి, విగ్రహం పెట్టడానికి లేదు అని అధికారులు, తెలుగుదేశం నాయకులు చేస్తున్న దీనికి దౌర్జన్యానికి ఎదురెడ్డి నిలబడ్డందుకు మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు మీ గ్రామంలో ఎవరైతే అధికారులు వచ్చి, ఎవరైతే తెలుగుదేశం నాయకులు వచ్చి ఆ విగ్రహ శిలా పలకాన్ని పడగొట్టారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేసే కార్యక్రమం రేపే చేద్దామని చెప్పి నేను చెప్తున్నా. రెండోసారి ఇటువంటి కార్యక్రమం చేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇది విగ్రహం పెట్టనివ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిపోయి, అంటే కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ పలక తీయించేశారంటే ఎంత దుర్మార్గులు, ఎంత నికృష్టులు. వాళ్ళు రేపు మళ్ళీ అధికారంలోకి తెస్తే ప్రతి వాడి దగ్గర కోడి కత్తుంటుంది, మీ మెడ మీద పెడతారు, కండ వేసుకుంటావా కోసేయమా లేకపోతే వెళ్ళిపోతావా.